ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని వాక్యం వినటానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని తరుణానిచ్చాడు. ఎలా ఉన్నారు మీరు అందరూ? మీ పరిస్థితులు, మీ కుటుంబాలు, మీ ఆరోగ్యాలు, మీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? మీ ఫోన్స్ కాల్స్ రీ చేసుకుంటు మీ విషయాలు మానక నేను సేవకురాలైన పాస్టర్ గారు ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగా మీ ప్రార్థన అవసరం తెలియపరచడం బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. కొంతమంది చదువుల విషయంలో పీజీ చేస్తూ, అలాగే వారి ఉద్యోగాల కోసం, అలాగే కుటుంబంలో సమస్యల కోసం ఆయా రకాలుగా మీరు ఫోన్ చేస్తున్నందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఫోన్ చేస్తున్న మీకు ఎంతైనా దేవుడు సహాయం చేయాలని మీ విషయాల్లో మీ మానక విజ్ఞాపన చేస్తూ, మీ విషయమై ప్రార్థిస్తూ, దేవుని పాదాల దగ్గర దేవుడిలారా మీ విన్నపాలు అప్పగిస్తూ మేము ముందుకెళ్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మన ఎడల దేవుని యొక్క ఆలోచన దేవుని ప్రాణాలకు చాలా గొప్పది. కనుక ఈ రీతిగా మనం ఆత్మీయంగా ఇలా కలుసుకోవడం, దేవుని వాక్యం వింటాం, ఆత్మీయంగా ఒకరినొకరిని అర్థం చేసుకొని ఫోన్ కాల్స్లో ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం, ఇది ఎంతైనా క్రీస్తులో కుటుంబముగా, క్రీస్తులో ఒక సహోదర సహోదరి భావముగా కలిసి ఈ ప్రేమలో పంచుకొనుట, ఈ ప్రేమలో ఇలా మనం కొనసాగుట, అది దేవునికి ఇష్టకరమైంది, మనందరికీ ఆశీర్వాదం, మంచిది. దేవుడిలారా, మరోసారి మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని వాక్యం వింటున్నారా? దేవుని వాక్యం చదువుతున్నారా? రాకడ సమీపిస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ప్రభు రాకడ, ప్రభు ఆగమనం అతి సమీపముగా ఉన్నది. ఆయన ప్రవచనములు నెరవేర్చబడుతున్నాయి, రాకడ గుర్తులు కనబడుతున్నాయి. కనుక మెలకువ కలిగి ఆత్మీయ జీవితంలో సిద్ధపాటు లేకపోతే ఆ అమూల్యమైన దేవుని రాజ్యాన్ని చేజార్చుకుంటా అని హెచ్చరిస్తూ, ప్రేమిస్తూ, ప్రార్థిస్తూ, మీ కొరకు మరొకసారి హెచ్చరిస్తూ దేవుని వాక్యంలోకి వెళదాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, ఈ దినమునైనా నీ వాక్యం వినటానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. నాతోనే బిడ్డలతో మాట్లాడి మేమలైన స్వరంపింప చేసి మమ్మల్ని మీరు ఆకడికి ఆయుతపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె. ఒక మనుషుని యొక్క మనుగడ, ఒక విశ్వాస యొక్క మనుగడ ఎక్కడ ఉన్నది అనేది గమనించాలి. మన ఆశీర్వాదం, మన ఆరోగ్యాలు, మన పరిస్థితులు, మన కుటుంబాల విషయం అయితేనేమి, బిడ్డల విషయంలో అయితే ఎక్కడ ఉన్నది మన మనుగడ అనేది ఎక్కడ, మన మనుగడ ఎక్కడ ఉందనుకుంటున్నాం ఈ రోజున? చాలామంది మన మనుగడ లోకంలో ఉందనుకొని లోకం వైపు పరిగెత్తుతున్నారు. మనిషిని యొక్క మనుగడ ధనం మీద ఉందని ధనమై పరిగెత్తుతున్నారు. మనిషిని యొక్క మనుగడ ఎక్కడుందనుకుంటున్నారు? కులంలో ఉందనుకొని కులాన్ని బట్టి వెంబడిస్తున్నారు. మనిషిని యొక్క మనుగడ కుటుంబంలో, బిడ్డల్లోనూ, బంధువుల్లోనూ, స్నేహితుల్లోనూ వెతుకుతున్నారు. మనిషిని యొక్క మనుగడ వ్యాపారంలోనో, లేక చదువులోనో, లేక ఉద్యోగంలో ఉందనుకుంటున్నారు. పొరపాటు అండి. దేవుని ఆశీర్వాదము మన మీద ఉన్నది కనుక ఈ రోజున ఇటువంటి శ్రేష్టమైన మాటలు వింటున్నాం. నీ మనుగడ ఎవరి అందు? నీ మనుగడ ఎవరి మీద ఉన్నది? నీ మనుగడ ఎవరి మీద ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు? దేవుని వాక్యం గమనిస్తే మనిషిని యొక్క మనుగడ, విశ్వాస యొక్క మనుగడ క్రీస్తులోనే ఉన్నదని గమనించాలి. మనుషుని యొక్క ఆశీర్వాదం, విశ్వాస యొక్క ఆశీర్వాదం ఎక్కడ ఉంది? క్రీస్తులోనే ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:3 చదువుతున్నాను, చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడిన గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను. ఎవరిలో ఉంది ఆశీర్వాదం? క్రీస్తులో ఉన్నది. ఇప్పుడు నీ మనుగడ ఎవరిలో ఉన్నది? క్రీస్తులో ఉండాలి. నీ మనుగడ క్రీస్తునందుంటే క్రీస్తులో ఉన్న ఆశీర్వాదాలు నీ మీద, నీ కుటుంబం మీద కుమ్మరించబడతాయి. గమనించారా? ఇది తండ్రి యొక్క ఆలోచన. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:10 చదువుతాను, చూడండి. ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ, భూమి మీద ఉన్నవే కానీ, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకొనెను.
ఎక్కడేర్పరిచాడు మనిషిని యొక్క మనుగడ, అది ఆత్మ సంబంధమైనవే కానీ శరీర సంబంధమైనవి కానీ ఎక్కడ? క్రీస్తులో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ మనుగడ ఎవరు ఏర్పరిచాడైనా, నీ మనుగడ ఎవరి మీద ఉన్నది, నీ మనుగడ ఎక్కడున్నది అని గమనిస్తే క్రీస్తులోనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక స్త్రీకి వివాహమై ఆ పురుషుడు ఆ స్త్రీని వివాహం చేసుకుంటే ఆ స్త్రీ మనుగడ ఎవరి మీద? తన భర్త మీదే. ఆ పురుషుడి మనుగడ ఎవరి మీద? తన భార్య దగ్గర. ఇంకెక్కడ లేదు వాళ్ళ మనుగడ. అమ్మా నీ మనుగడ ఎక్కడా, నీ నివాసం ఎక్కడా, నీ స్థానం ఎక్కడా, నీ ఆశీర్వాదం ఎక్కడ? ఇదిగో నా భర్తే. ఆలోచించారా ఎక్కడ నీ మనుగడ, ఎక్కడ నీ ఆశీర్వాదం? నీ మనుగడ నీ ఆశీర్వాదం ధనం అనుకుంటే పొరపాటు. నీ మనుగడ నీ ఆశీర్వాదం నా వ్యాపారం అనుకుంటే నీ అంత అమాయకులు ఎవరు ఉండరు. మన మనుగడ మన ఆశీర్వాదం బంధువులో, రక్త సంబంధులు, అన్నదమ్ములో, స్నేహితులు అనుకుంటే అది నీ ఆలోచన సరైనది కాదు. మార్చుకో. నీ మనుగడ ఎక్కడ, నీ మనుగడ ఎవరి మీద? క్రీస్తులోనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు విందాం. ఒక వ్యక్తి మనుగడ క్రీస్తులు అనుకుంటే, ఒక వ్యక్తి మనుగడ క్రీస్తే అనుకుంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే, దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ ఆశీర్వాదంతో నింపబడి ఉంటాడు. నీటి ఓర నాటబడిన ఆకు వలె తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఆకు వాడిపోదు. క్రీస్తే నా మనుగడ, యేసే నా మనుగడ అనుకున్న వాళ్ళు ఎవరు ఎలా ఉంటారంట, శత్రు మధ్యలో వాళ్ళకి భోజనం సిద్ధపరచబడింది. ఎక్కడండి? శత్రువుల చుట్టూ కానీ భోజనం ఉంటుంది. శత్రు మధ్యలో ఉన్న వ్యక్తిని ఏమనుకుంటాం? చుట్టూ శత్రువులు మన మధ్యలో ఉన్నారు, శత్రు చేతిలో చిక్కాడు, శత్రువుల చుట్టూ ఉండే లోకంలో ఏమంటారు, ఇంక వాడి పని అయిపోయిందిరా, ఇంక వాడు మనుగడ ఇంతటితో ముగింపే. కానీ వాక్యం చెబుతుంది శత్రు మధ్యలో మనకు భోజనం పెడతాడంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎటువంటి శోధనలో ఉన్నావో, ఎటువంటి కష్టంలో ఉన్నావో, ఎటువంటి వ్యాధిలో ఉన్నావో, ఎటువంటి సమస్యల్లో ఉన్నావో, స్తోత్రం స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. నీ సమస్యల వలయంలో నువ్వు చిక్కుకొని, వ్యాధులు నేను చుట్టుముట్టి ఉండి, శత్రు సైన్య సమూహము నిన్ను, నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని ఆవరించు ఉన్నా, నీ మనగడ యేసైతే, నీ మనగడ నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు అయితే, నీ మనగడ క్రీస్తులో అయితే శత్రు మధ్యలో భోజనం సిద్ధపరిచేవాడు. చాలామంది అనుకుంటారు శత్రువు మధ్యలో ఉన్నాడు కనుక వాడి పని అయిపోయిందిరా. అవును కదా, కొంత కుటుంబాల్లో శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇంక వాడు పని అయిపోయింది, వాడు చాప్టర్ అండి, ఇంకా ఇంక వాడేం కోలుకుంటాడు, అతనేం కోలుకో, ఆ వ్యాపారం ఏం కోలుకుంటాడు, వాడేం చదువుతాడు, వాడేం బాగుపడతాడు, ఆ కుటుంబం ఎక్కువ వస్తుంది. చాలామంది లక్షలు కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు కూడా కాస్త ఈ అప్పులు ఎక్కువ అవుతున్నప్పుడు అనుకుంటారు అందరూ, ఇంకోడు వాడి కోట్ల వ్యాపారం పోయిందిరా, పైకే రెండు కార్లు, పైకే ఆ డాబా, పైకే ఆ ఆస్తి, అదంతా సగం అప్పులు కూడా సరిపోదు, వీడి పని అయిపోయింది, వీడి చాప్టర్ అండి, ఇంకా ఇంత దుకాణం మూసుకోవాల్సిందే అని అని అనుకునేవారు ఎంతమంది లేరు? గమనించండి, దేవుడు ఒకవేళ నిన్ను 100 మంది అలా అనొచ్చు, 1000 మంది అనొచ్చు, కానీ నీ మనుగడ క్రీస్తులో ఉంటే 1000 మంది పడినా, 10,000 మంది కూలినా అపాయం ఏమీ రాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకని? నీ మనుగడ క్రీస్తులో ఉన్నదా? నీ ఆశీర్వాదం క్రీస్తులో ఉన్నదా? నీ అడుగులు క్రీస్తులో ఉన్నవా? నీ తలంపు క్రీస్తుతో పాటు కలిసి ఉన్నాయా? నువ్వు వాక్యానుసారంగా ఉన్నావా? దేవుని నమ్మేవా? దేవుని ఆరాధిస్తున్నావా? ఈరోజు యేసుని మనుగడ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తుని మనుగడ. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఊజు దేశంలోనే ధనవంతుడని బైబిల్లో రాయబడి ఉంది. గమనించారా, దేవుడు బహు ధనవంతుడు. దేవుడు ఆ వ్యక్తిని బహుగా ఆశీర్వదించాడు. దేవుని వాక్యం చదువుతాను చూడండి. దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం మొదటి అధ్యాయం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు.
అని రాస్తూ అతడికి ఏడుగురు కుమారులు ఏడు కుమార్తెలు అతడికి ఏడు వంటూ అతని ఆస్తి గురించి చెప్తున్నాడు చూడండి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. యోబు ఎలా ఉంటాడు? బహుధనవంతుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బహు ఆస్తిపరుడు. అలాగా ప్రతిరోజు వాళ్ళ ఇళ్లలో ఎలా ఉన్నాయంట? విందులే. 4వ వచనం, అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇళ్ళలో విందు చేయనై కూర్చున్నప్పుడు. వంతులు, ఈరోజు మీ ఇంట్లో, ఆ రోజు ఇంకొక రోజు మీ ఇంట్లో, అలాగా వంతుల ప్రకారం విందే. ప్రతి ఇంట్లో ప్రతిరోజు విందే. ఎలా ఉన్నారు వాళ్ళు? బహుధనవంతులు, విస్తారమైన ధనం, ఎటు చూసినా పనివారు. ఎందుకని? అంతగా దేవుడు ఆశీర్వదించాడు అంటే అక్కడ రాయబడింది కదా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఎక్కడా? యోబు యొక్క మనుగడ దేవునిలోనే, తన ఆశీర్వాదం ఎక్కడా? దేవునిలోనే. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ పూట దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. నీ మనుగడ ఎక్కడా? నీ ఆశీర్వాదం ఎక్కడా? నీ ధనము, నీ ఆస్తి, నీ వ్యాపారాలు, నీ ఫ్యాక్టరీలు, నీ పొలాలు, నీ కండబలం, నీ ఉద్యోగము కాదు. చూడండి, ఇక్కడ చదువుతూ వెళితే సడన్గా ఏమి జరిగిందయ్యా అంటే, యోబు జీవితంలో ఊహించని పరిమాణాలు ఏర్పడ్డాయి. భయంకరమైన శోధన వచ్చేసింది. బిడ్డలు చనిపోయారు, ఆస్తి పోయింది, ఉన్న ఆస్తి అంతా పోయింది, కన్న బిడ్డలు చనిపోయారు. సడన్గా కుటుంబంలో భయంకరమైన శోధన. అది చాలదని దేహంలో అనారోగ్యం, కురుపులు, పుళ్ళు, ఓర్చుగా లేక బూడిదలో కూర్చొని చిలపెంగుతో గిక్కునే పరిస్థితి. గమనించారు దేవుని బిడ్డలారా? అలాంటి భయంకరమైన శోధన అతనికి ఏర్పడినప్పుడు చుట్టుపక్కల వారు, ప్రజలు, అన్నదమ్ములు, అలాగే దేవుని బిడ్డలారా బంధుమిత్రులు, తోటివారు, ఆ దేశంలో అందరు అన్నారు, అబ్బా ఏ వెలిగాడురా, ఇంకా ఇతని పరిస్థితి అయిపోయింది, ఇతని చాప్టర్ క్లోజ్ అని అందరూ. అవును కదా. భార్య కూడా వచ్చి ఏమంటుందో తెలుసా? 2వ అధ్యాయంలో 9వ వచనంలో అతని భార్య వచ్చి, నీవింకనో యథార్థతను వదలకుందువా, దేవుని దూషి మరణము కమ్మనెను. భార్య కూడా అంటుంది, ఇంకా మనం చాప్టర్ ఎండయ్యా, దేవుని తిట్టేద్దాం, దేవుని దూషిద్దేద్దాం, ఇంకెందుకు బతుకు, ఎంత బతుకు బతికా, ఎంత అవమానం ఇప్పుడు, ఎంత చిన్నతనం, అయ్యో ఊహించలేని పరిస్థితి కదా, చచ్చిపోదామా అని అంటే 10వ వచనం, మూర్ఖురాలు మాట్లాడుతున్నావు, దేవుడు మేలు చేసినప్పుడు మేలు అనిపించు, కీడు ఇచ్చాడు కీడు అనుభవించాలి అని నేను మాట్లాడుతున్నాడు యోబు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రపంచమంతా, లోకమంతా అంటుంది ఇక ఇతని పరిస్థితి అయిపోయింది. నిన్ను అనొచ్చు చాలామంది, ఇతని పరిస్థితి అయిపోయింది ఇంకా. దేవుని వాక్యం ఉంటే నా సహోదరుడా, సహోదరి, వ్యాపారవేత్తలారా, ధనవంతులారా, లేమి కలిగిన వాళ్ళారా, ఉద్యోగం కలిగిన వాళ్ళారా, మిమ్మల్ని 100 మంది అనొచ్చు ఇతని పని అయిపోయింది. నీతో మాట్లాడచ్చు సాతాన్, అరే నీ పని అయిపోయింది ఉరేసుకరా, నీ పని అయిపోయింది కుటుంబంలో భార్యాభర్తలు బిడ్డలు అమ్మా మీ పని ఏదైనా తాగి చచ్చిపోయి, లేదు లేదు నీ పని అవ్వలా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన మనగడు ఎవరి మీద? యేసు మీద. అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజైనా నీ మనుగడు ఎవరి మీద ఉందో నాకు తెలియదు, కానీ మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఏసీ దగ్గరికి వచ్చి నా మనుగడు నీవేనయ్యా అని నిన్ను నీవు యేసుకు సమర్పించుకో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోబు స్నేహితులు ఒక ముగ్గురు ఉన్నారు, యోబుకు జరిగింది విని అది నిజమా కాదా అని వచ్చారు. 2వ అధ్యాయం, యోబు గ్రంథం 11వ వచనం, తేమానీయుడైన ఎలీఫజు, సుహీనుడైన బిల్దా, నయామాతీయుడైన జోఫార్ అని యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటిని గూర్చి విని
విని వారి అతనితో కలిసి దుఃఖించుటకును అతను ఓదార్చున పోవాలని అతను ఆలోచించుకొని తమ తమ నివాసములు విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరమున నిలుచుండి కనులెత్తి చూచినప్పుడు అతను పోల్చలేక తమ వస్త్రము చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలిగి పోల్చుకోలేకపోయారండి యోబుని. ఇతడు యోబేనా? ఎలా ఉన్నాడు యోబు? సన్నపునారు వస్త్రాలు ధరించుకొని చక్కగా హోందాగా ఎప్పుడు కళకళలాడుతూ మంచి వస్త్రాలు వేసుకొని దేవుని స్తుతిస్తూ దేవుని కళ దేవుని మహిమతో దేవుని కృపతో ఒక రాజులాగా హోందాగా ఉన్న యోబు బట్టలు లేకుండా చెలపెంగుతో బూడిదలో కూర్చొని గీక్కుంటూ ఉంటే చూసి స్నేహితులు గుర్తుపట్టలేకపోయారు, పోల్చుకోలేకపోయారంట. ఏమైపోయింది యోబు స్థితి? శూన్యమైపోయింది. ఏమైపోయింది యోబు స్థితి? -0 డిగ్రీ వెళ్ళిపోయింది. ఏమైంది యోబు స్థితి? ఇంకా అంతమే, ఇతడు అయిపోయాడు, ఇంకా అయిపోయింది అంతమే. అలాంటి స్థితిలో ఉన్నావా దేవుని బిడ్డ? అలాంటి స్థితిలో ఉన్నావా చెల్లి? అలాంటి స్థితిలో ఉన్నారా ధనవంతులారా? అలాంటి స్థితిలో ఉన్నారా కుటుంబస్తులారా యవనస్తులారా? నీ పని అయిపోయింది అనుకోవద్దు. నీవు నీ చాప్టర్ ముగించబడింది అనుకోవద్దు. లేదు లేదు, ఈ రోజున నీ మనుగడ ఎక్కడ ఆలోచించు, ఈ రోజున నీ ఆశీర్వాదం ఎక్కడ ఆలోచించి, ఒక్కసారి సేవకుడుగా నా మాటలు విని ఈ ఉపదేశం మీద నువ్వు కట్టుకోగలిగితే నిశ్చయముగాను ఆశీర్వదించబడతా. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, చదువుతున్న జాగ్రత్తగా విందాం. గోధుమ గింజ భూమిలో పడి చావుకునేటల అది ఒంటిగానును, అది చచ్చినట్ల విస్తారముగా ఫలించు. గోధుమ గింజ అయిన నువ్వు దేవునిలోకి రావాలి, భూమిలో పడాలి, దేవునిలో పడాలి. ఎప్పుడైతే దేవునిలోకి వచ్చిన నీవు వాక్యము ద్వారా, ఎప్పుడైతే వాక్యానికి అనుగుణంగా నీ ఆశలను చంపుకొని కోరికలను చంపుకొని నీ పాపాన్ని చంపేసి ఎప్పుడైతే క్రీస్తులో నాటబడి లోకంలో చనిపోయి ఫలిస్తావో విస్తారంగా ఫలి ప్రైజలాడాలలు. నీ ఒక గింజ, నువ్వు ఎక్కడికి రావాలి? దేవునిలోకి రావాలి, దేవుని వాక్యంలో నాటబడాలి. ఏమవ్వాలి? చనిపోవాలి అనగా లోక సంబంధమైనవి, ఆశలు, పాపము, కోరికలు, చెడు స్నేహము, త్రాగుడు, వ్యభిచారము, పాప సంబంధమైన కార్యాలు, అక్రమాలన్నీ చచ్చిపోవాలి. అప్పుడు నువ్వు ఫలిస్తావు, అప్పుడు నువ్వు ఫలిస్తావు. ఒంటిగా ఉంటే ఒంటిగాడివే, అప్పుడు నువ్వు ఫలిస్తావు. యోబు అలా చేశాడు. యోబు అలా దేవుని నమ్ముకున్నాడు, భయభక్తి కలిగిన వాడు, చెడుని విసర్జించాడని మొదటి అధ్యాయం మాత్రం చదువుకున్నాం కదా. యోబు ఎలా ఉండేవాడండి? దేవుని ఎందు భయభక్తి కలిగిన వాడు, దేవుని నమ్ముకున్న వ్యక్తి కాదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాయబడిన మాట చదువుతున్నాడు. ఊచు దేశమందు యోబును ఒక మనుషుడిని, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడినై దేవుని ఎందు భయభక్తి కలిగి చెడుతనం విసర్జించిన వాడు. ఎలాంటి వాడు అంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుని విడిచిపెట్టిన వాడు. దేవుని నమ్ముకొని దేవుని వాక్యంలో నాటబడిన యోబు లోకంలో వాటిలో చచ్చిపోయాడు, అందుకే ఫలించటం ప్రారంభించాడు. నా మనుగడ దేవునిలోనే, నా మనుగడ దేవుని వాక్యమే, నా మనుగడ దేవుని సన్నిధే, నా మనుగడ నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తే అని నిర్ణయించుకొని వచ్చిన యోబు తనకు సంభవించిన శోధన, తనకు సంభవించిన కష్టం ప్రపంచం ప్రజలు అనుకుంటాడు వీడి పని అయిపోయింది. యోబు నోటి మాటలతో కూడా పాపము చేయలేదని రాయబడి ఉంది. హల్లెలూయా. దేవునికి అన్ని పోయినా, పరిస్థితులు వికటించినా, వ్యతిరేకతలు పెరిగినా, పాపము విషయంలో చనిపోయాడు యోబు. ఇక పాపము జోలికి పోలేదు, పాపం వైపు చూడలేదు, పాపపు ఆశ పుట్టలేదు, పాపము చేయాల మనసు రాలేదు. పాపాన్ని జయించిన వ్యక్తి. 42వ అధ్యాయము యోబు గ్రంథం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు యెహోవా తన క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబు పూర్వము కలిగిన దానికంటే 2x అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
అందరూ ఏమనుకున్నారు? యోబుకి శత్రువు లేరా? యోబుకి నచ్చిన లేరా? యోబుని ద్వేషించేవాళ్ళు లేరా? యోబు అంటే ఇష్టపడినోళ్ళు లేరా? ఉన్నారు. వారందరికి సంతోషమే. యోబుకి అన్ని పోయి బూడిలో కూర్చొని చెలిపెక్కి కూర్చుంటే అబ్బా అయిపోయింది రెడ్డి పని. నిన్ను అనొచ్చు అలా 100 మంది 1000 మంది. వాస్తవంగా జరగచ్చు నీ స్థితి, అలా ఉండొచ్చు, జరిగుండొచ్చు, జరుగుతుండొచ్చు. కానీ నేను ఒక్కసారి నిన్ను ఆహ్వానిస్తున్నాను. ఆ గింజ అయిన నువ్వు రా, గోధుమ నువ్వు గింజరా, దేవుని వాక్యంలో నాటబడు. పాపం విషయం లోక విషయంలో చచ్చిపో, ఫలిస్తావు. మళ్ళా నీ క్షేమస్థితి వస్తుంది, మళ్ళా నీకు ఘనత వస్తుంది, నీకు మెప్పు వస్తుంది. దేవుడు నిన్ను నిలబెడతాడు, దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు, దేవుడిని ప్రార్థన అలకిస్తాడు, నీ అనారోగ్యానికి అద్దిస్తాడు, నీ అప్పులు తీసివేస్తాడు, నీకున్న సమస్యల్లో జయమిస్తాడు, నీ శత్రువుని గద్దిస్తాడు. ఎవరైతే నీ మీద కాని మాటలు మాట్లాడారో, ఎవరైతే నేను దూషించారో, ఎవరైతే నీ ఇంటి మీదకి వచ్చారో, వారే మిత్రులై వారే సిగ్గుపడేట్టుగా చేస్తాడు, వారే అవమాన పొందేటట్టుగా చేస్తాడు, వారే తలదించుకునేట్టుగా చేస్తాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మనందరి ఆశీర్వాదం కోసం యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనకు ఒక మనుగడను ఏర్పాటు చేశాడు. అదే ఆయన మరణ పునరుద్ధానాలు. మనమందరూ ఆశీర్వదించబడి శత్రువుత తలదించుకోకుండా శత్రువుత తల నిలబెట్టేటట్టుగా యేసుక్రీస్తు చేశాడు. ఏం చేశాడు తెలుసా? నీ నా పాపము ఆ శిలువలు ఆయన మోసి, నీ నా దోష అతిక్రమం శిక్ష తాను భరించి, రక్తము కార్చి, మరణించి సమాధి చేయబడి 3వ దిన సమాధి గలిచి తిరిగి లేచాడు. ఆయన సజీవుడు. ఆయన ఇప్పటికీ మన మధ్యలో సంచరిస్తున్నాడు. మోక నుంచి నోరు తెరిచి ఏసయ్యా అని పిలిస్తే, ఏసయ్యా అని ప్రార్థన చేస్తే సమాధానమిచ్చి నీ కన్నీటి నాట్యముగా మార్చేవాడమ్మాయన. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చేవాడు సహోదరుడా. ఆయన అంత ప్రేమ కలిగిన వాడు తెలుసా? యోబు స్థితి అలాంటిది. కొలాప్స్ అయిపోయాడు, -0లోకి వెళ్ళిపోయాడు. ఎవరు సహాయం చేసేవారు లేరు. యోధనాలు మాటలు చెప్పేవాళ్ళు కానీ 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు లేరు. పోని భార్య అనే సహకరిస్తుంటే భార్య కూడా ఆ శ్రమం తట్టుకోలేక ఎందుకయ్యా ఈ బతుకులని పోదవారు. ఎవరున్నారు సహాయం చేయడానికి? ఎవరున్నారు ఆదుకోవటానికి? ఎవరున్నారు తనకు అన్నిటిని తుడవటానికి? ఒకటే ఆయన ఆలోచన, నా మనుగడ నా దేవుడే. అందుకే చెప్పు, నీ మనుగడి ధనమా? నీ మనుగడి నీ కులమా? నీ మనుగడి నీ బంధువులా? నీ మనుగడ నీ వ్యాపారమా? నీ మనుగడ నీ కండలా? నీ మనుగడ నీ జ్ఞానమా? నీ మనుగడ ఏమిటి? ఈరోజు నీ మనుగడ ఎక్కడా? సరైన ఉపదేశం వింటున్నావా ఈరోజున? ఇటువంటి ఉపదేశంలో నువ్వు కట్టబడ్డమే దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఎవరు నీ మనుగడ? ఎవరు నీ ఆశీర్వాదం? ఎవరు నీకు దీవెన? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి 11వ వచనం, మా అప్పుడు అతని సహోదరులను, అతని అక్క జల్లందరూ, అంతకుముందు అతనికి పరిచయమైన వారును వచ్చి అతనితో కూడా అతని ఎంత అన్నపానం పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధల నుంచి ఎంత చేసినా దుఃఖములు పొందితేనని అతని కొరకు దుఃఖించుచు అతను నోదార్చుచు. అబ్బా అబ్బా, అందరూ చెల్లెళ్ళందరూ అప్పుడు వచ్చారు. డబ్బు ఉంటే అందరూ బంధువులు ఏమి లేదు, ఎవరు ఉండరు. ప్రైజ్లు ఆడాలి కదా. అన్నీ బాగుంటున్నప్పుడు వచ్చారు ఆయన. ఏమన్నా అన్నీ బాగుంటున్నప్పుడు వచ్చామని చేశారా? భయం. కొంతమంది ఎవరున్నా దరిద్రంగా ఉన్నారనుకో, వాళ్ళతో సహా ఆ దరిద్రం మాకు ఆడొస్తుందని భయం. దరిద్రం అనేది దరిద్రతో సహవాసం చేస్తే రాదు. దరిద్రం అనేది నీ పాపము. దరిద్రం నీ జీవితంలో రావడానికి నీ కారణాలు, నీ ప్రవర్తన, నువ్వు ఏర్పరచుకున్న సరైన మనుగడ కాకపోతే నువ్వు దరిద్రం అవుతావు. నీ మనుగడ ఆయనే అయితే యోబులాంటి కంటే శ్రమల కంటే అధికంగా నీకు వచ్చిన రెండంతలు మేలు చేసి నిన్ను ధైర్యపరిచి సంతోషపరిచి ఆయన చేతి నీడలో దాచే దేవుడమ్మా. రెండంతల మేలు, అధికమైన మేలు. 12వ వచనం, యోబు గ్రంథం 42,
యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించాను. అతనికి 14,000 గొర్రెలను, 5,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడగాడిదలను కలిగను. స్తోత్రం హల్లెలూయా. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కన్నీటి నాట్యముగా మార్చగలిగిన దేవుడు, నీ క్షేమస్థితిని మరలా ఇవ్వగలిగిన దేవుడు, జనులు బంధుమిత్రులు సిగ్గుపోయేట్టుగా నేను తల నిలబెట్టగలిగిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు నా యేసయ్య. అటువంటి దేవుని కలిగి ఉన్నావా? ఈరోజు అని యేసు దగ్గరికి రా. గోధుమ జను వాక్యం అనే భూమిలో పడు, లోక సంబంధం ఆశలు చంపుకో, నిన్ను ఫలిస్తాడు, విస్తారంగా ఫలిస్తావు. ఇలా నువ్వు ఫలించాలని ఆశ దేవునికున్నది. ఇలా నువ్వు ఫలించాలని దేవుని మనసు, ఇలా నువ్వు ఫలించి అభివృద్ధి దేవుని ఆశ. ఈరోజైన ఏసే దగ్గరికి వస్తావా సహోదరా? ఈరోజైన ఏసే నిన్ను నీ హృదయంలో ఆహ్వానిస్తావా? ఏసేని ఆరాధించక ఇష్టపడతావా? అయ్యా అని దేవుని వైపు తిరుగు. నా మనుగడ, ఈరోజు నీవేనయ్యా. నా స్థితి చూస్తున్న దేవుడు, నా పరిస్థితి ఎరిగిన దేవుడివి, నా కష్టం ఎరిగిన దేవుడివి, నా దుఃఖం ఎరిగిన దేవుడివి, నా ప్రార్థన ఆలకించాయని ఒక్కసారి నీ మనుగడ ఎవరి దగ్గర ఉందని తెలుసుకొని, యేసులో లేకపోతే నా మనుగడ క్రీస్తే అని ఒక్క అడుగు ఏసే కోసం వేయి. నీ హృదయాన్ని ఏసేకి సమర్పించి చిన్న ప్రార్థన చేయి. దేవుడు నీ స్థితిని గమనించి నీ పరిస్థితిని తారుమారు చేసి ఆశీర్వదించగలిగిన సమర్థుడు నేను ఆరాధిస్తున్న యేసయ్య. నాతో కలిసి ఏకీవిస్తావా ప్రార్థనలో? ప్రైజ్ నీ కొరకు ప్రార్థన చేయబోచున్నా. ఈరోజు ఒక్కసారి సమర్పించుకో. ఈరోజు నా మనుగడ నీవే అని నిర్ణయించుకుంటాను నాయన అని సమర్పించుకో. అలా సమర్పించుకోగలిగితే నిన్ను ఆశీర్వించగలిగిన సమర్థుడు నమ్మకమని యేసయ్య. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నాతో ఏకీపించి ప్రార్థిస్తున్న వీళ్ళందరినీ దీవించండి. నిజమేనైనా మా మనుగడ లోకంలో లేదు, మా మనుగడ ధనంలోనూ వ్యాపారంలోనూ, మా మనుగడ కులంలోనూ, బంధుమిత్రులను ఖండబలంలోనూ, బుద్ధిబలంలోనూ లేనేలేదు. మా మనుగడ అయ్యా నీ అందే ఉన్నదని గ్రహించి, ఈరోజు మా మనుగడ ఎవరెవరో అనుకొని, ఎవరెవరి మీద మా మనసు పెట్టి నాయనా నష్టపోయాం, కానీ ఈ రోజున నీవే మా మనుగడ అనుకొని, నీ అందే మా మనుగడ ఉందని తెలుసుకొని, నీ వైపు చూస్తూ, నీలో నాటబడి, నీలో అంటగట్టబడి, లోకంలో చనిపోయి, లోకాశ్రయ విషయంలో చనిపోయి, నీవు మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు విశ్వసిస్తూ అయినా మా హృదయంలో మిమ్మల్ని చేర్చుకొని ఆరాధించే భాగ్యం, ధన్యత మాకందరికి ఇచ్చి, మా మనుగడ నీవే తండ్రి అని స్తుతిస్తూ, మా మనుగడ నీ అందేనని మమ్మల్ని మేము ఒప్పుకొనుచు, శిరస్సు వంచుతూ సమర్పించుకొనుచు, మమ్మల్ని ఆశీర్వించి దీవించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని కృప, సమాధానం కూడిన మనకు సకల పరిశుద్ధులు యథాకాలంతో నడిపించునిగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మమ్మల్ని దీవించునిగాక. మీ ప్రార్థనలు ఏమున్నా మాకు తెలియపరచండి. ఏ సంఘానికి వెళ్ళని వారు, ఇటువంటి ఉపదేశం మాకు కావాలి, ఇటువంటి ఉపదేశాలు మేము కట్టబడి అనుకున్నవారు మాకు ఫోన్ చేయండి. మీ కొరకు ఏ సహాయం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. క్రీస్తులు సంపూర్ణంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడు మమ్మల్ని దీవించినగాక. మే గాడ్ బ్లెస్ యూ.